Hey guys, welcome to our channel Kopuri Sisters. So, ivala easy ga tasty ga masala corn fries ela cheyalo cheppothunna. Chala simple recipe and chala easy and chala bond chudadaniki kuda. Evening snacks ga lekapothe kitty party snacks kinda kuda chesukochu. Ippudu maniki regular sweet corn janna pattulu untayi kada, avi teesukoni టూత్పిక్ పెట్టుకొని 1 సెంటీమీటర్ టూత్పిక్ కన్నా 1 సెంటీమీటర్ తక్కువ హైట్లో కట్ చేసుకొని దాన్ని మళ్ళీ హాఫ్ చేసుకోవాలి. అండ్ మనకి లైన్స్లో ఉంటాయి కదా జొన్న పొత్తులు, అందులోకి టూత్పిక్ దూచుకోవాలన్నమాట. దూచుకుంటే మనకి ఇంత ఈజీగా వచ్చేస్తుంది టూత్పిక్లోకి అన్నీ మళ్ళీ. సో ఇప్పుడు వాటిని మనం బాయిల్ చేసుకోవాలి. సో దానికోసం బాయిలింగ్కి సరిపడేంత వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టూత్పిక్కి వచ్చిన కార్న్స్ అన్నీ వేసుకొని అవి బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మనం. సాల్ట్ ఒక 1 టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కావాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు. సో దీన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నాను, నేను కూల్ చేశాను. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ అలా సాల్ట్ అండ్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కొంచెం షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు టు బ్యాలెన్స్. ఇప్పుడు అవి కొంచెం కూల్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా కోట్ చేసుకొని, ఇన్ కేస్ అవి కోట్ అవ్వకపోతే అరౌండ్ 1/2 టీ స్పూన్ వాటర్ వేసుకొని ఆ ఫ్లో ఆ మైదా అండ్ కార్న్ఫ్లోర్లో బాగా కోట్ అయ్యేటట్టుగా కోట్ చేసుకోవాలి. కొంచెం స్టిక్కీగా ఏమి ఉండక్కర్లేదు, జస్ట్ వాటికి కోట్ అయితే మనకు ఆ క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడే అంత వేసుకొని వేడి చేసుకోవాలి. ఫుల్ హీట్లో వేడి చేసుకుంటే వేసుకుంటే బాగా ఫాస్ట్గా కుక్ అవుతాయి, క్రిస్పీగా వస్తాయి మెయిన్గా. అండ్ అలాగే ఇది ఎక్కువ టైం కుక్ చేయకూడదు, సో అవి ఆయిలీగా అయిపోతాయి. మళ్ళీ బాయిలింగ్ కూడా కంప్లీట్గా చేయకూడదు, ఒక 90% అలా చేస్తే సరిపోతుంది. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ స్నాక్. సమ్ పార్టీస్ ఏమైనా చేసుకున్నప్పుడు, ఇప్పుడు మన ఫ్యామిలీస్తో ఏమైనా బర్త్డే పార్టీస్ అలాంటివి చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు ఈ స్నాక్ని. అండ్ అంత టేస్టీగా ఉంటుంది మసాలా కార్న్ ఫ్రైస్. మనకి హోటల్స్లో బయట దొరుకుతుంది కదా, అలాగే ఉంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనన్న గంట మోగించుకోండి, సో మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఆయిల్ ఎక్సెస్ లేకుండా దాన్ని రిమూవ్ చేసుకొని టిష్యూ పేపర్లో వేసేసుకోండి. సో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకునే ముందు దాని మీద మసాలా వేసుకుంటాం. ఇన్ కేస్ మీరు ఒకవేళ మసాలా ఎక్కువ కలిపేసాము ఎలాగా అనుకుంటే కొంచెం లెమన్ జ్యూస్ ఎక్స్ట్రా వాడచ్చు దాని మీద. ఫస్ట్ లెమన్ జ్యూస్ వాటి మీద వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మన రెగ్యులర్ స్వీట్ కార్న్, ఫ్రోజన్ స్వీట్ కార్న్ కూడా వాడచ్చు దీనికి. అండ్ మనం ప్రిపేర్ చేసిన మసాలా మిక్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ రెసిపీ అనమాట. చాలా క్విక్గా అయిపోయింది, అరౌండ్ 15 to 20 మినిట్స్లో అయిపోయింది ఇది, ఎక్కువ టైం పట్టదు. బాగా కలుపుకోండి. సో మసాలా అన్ని మసాలా కార్న్ ఫ్రైస్కి పడుతుంది. అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.